అనగా 11వ తేదీ మన స్టేట్కి ఇంటర్నల్ స్టేట్కి ఒక అడ్వైజర్ కానీ గవర్నీలు మన మహాసంద్ర జ్ఞానేంద్ర రెడ్డి గారిని నియమించడం జరిగింది. నేను నా మనసు విప్పి చెప్తున్నాను. దీనికి మా ముఖ్యమంత్రి గారికి కూడా నా విజ్ఞప్తి ఏమంటే నేను వచ్చినాక ఎవ్వరిపైన కూడా కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళపైన ఒక్కరిపైన కూడా నేను కేసులు పెట్టించింది లేదు. ఐడీ పైన సారాగే వాళ్ళపైన ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి పోలీసు వాళ్ళకి అందరూ కూడా తెలుసు. ఆయన అనుచరుడైన ఒక అతను జ్యోతి అనే వ్యక్తి ఇప్పటికే అతని పైన ఎన్ని కేసులు ఉండది, ఎంతమందిని దౌర్జన్యం చేస్తున్నాడో అది ప్రజలందరికీ కూడా తెలుసు. నిన్న పోయిన వాళ్ళందరూ కూడా దేవరాజులనే ఆ వ్యక్తి ఇంతకుముందు కుతుల్లమ్మ ఆమె కంటెస్ట్ చేసినప్పుడు ఇదే జ్ఞానేంద్ర రెడ్డి పిఆర్సీలో నిలబడి ఆ దేవరాజులనే పిల్లడు ఎస్సీ అబ్బాయి నాకు చాలా దగ్గర వాడికి మా వాడిని పిలిపించి వాడి దగ్గర ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు. ఏ విధంగా ఇప్పించాడంటే నేను కలతలు పెట్టేవాడని చెప్పేసి అతను నోటి ద్వారా చెప్పించాడు ఆ పిల్లోడి దగ్గర. అది ఆముదాల అనే విలేజీ, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆముదాల అనే ఎస్సీ కాలనీకి దాదాపు 100 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే ఆ అబ్బాయి ఆ నాయుళ్ళతో కలిసిపోయి స్టే తీసుకుని వచ్చాడు. ఆ అబ్బాయిని నేను గట్టిగా అరిచినాను, మందలిచ్చాను. రెండోది ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే నేను దాదాపు 100 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ని ఇదే మన పెనుమూరు మండలంలో 100 సంవత్సరాలు ఏలాంటి డెవలప్మెంట్లు చేయకుండా ఉన్నారు. ఇది అందరికీ ప్రజలందరూ కూడా తెలుసు. నేను డిప్యూటీ సీఎంగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినప్పుడు నాకు ఏలాంటి ద్వేషం ఎవరిపైన లేదు, నేను ఒక కార్యకర్తగా పనిచేస్తున్నానని ఆ పెనుమూరు మండలానికి మాత్రం 50-బెడ్ హాస్పిటల్ తీసుకుని వచ్చినాను. బస్టాండ్లో అది బస్టాండ్లో ఉండే పెద్ద ఆక్రమణదారులను తొలగించి అక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టించినాను. అదేవిధంగా దాదాపు మన గవర్నమెంట్ రాకముందు నుంచి 30-40 సంవత్సరాలు పోరాడినారు. కల్వకుంట జలాశయం అనే దాన్ని అంతకుముందు ఎన్టీఆర్ అని మాట పెట్టారు. కల్వకుంట జలాశయానికి ఇదే ముఖ్యమంత్రితో చెప్పి 194 కోట్లు శాంక్షన్ చేసుకుని వచ్చి ఈరోజు రేపు టెండర్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాను. దేవస్థానాల మాట కొట్లాడి నేను దేవస్థానంతో పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారంగా చైర్మన్ మన సుబ్బారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో అదే కలికిరికొండని దేవస్థానాన్ని చేర్పించినాను. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కలికిరికొండని తెలుగుదేశంలో అక్కడ పునాదులు వేసుకుంటూ దాన్ని దేవస్థానంలో చేరుస్తున్నారు. ఆ కోరిక కూడా అక్కడ నేను తీర్చడం జరిగింది. కళ్యాణ మండపం కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 9-10 ఈఏపి వర్క్లకి శాంక్షన్ చేయించుకుని 99 వర్కులు వస్తే ఆ మండలానికి 8 వర్కులు ఇచ్చి ఆ 8 వర్కులు కూడా 13 కోట్లు వస్తే అది అదే దయాసాగర్ రెడ్డి గారికి వాళ్ళకే ఇప్పించినాను. ఇదే వర్కులు ఇప్పిస్తే ఇదే మహాసముద్ర జ్ఞానేంద్ర రెడ్డి గారు ఎంపీగా 2 పర్యాలు ఉన్నా సమితి ప్రెసిడెంట్ ఉన్నా వాళ్ళ ఊరికి రోడ్డు లేని పరిస్థితి ఉంటే దాంట్లో రోడ్డు వేయమని చెప్పినాను. దానికి ఈఏపి వర్క్ కింద 3 కోట్లు శాంక్షన్ అయితే అది కూడా దయాసాగర్ రెడ్డి ఆయన చేయమని చెప్తే 1.5 సంవత్సరాలు చేయకుండా పోతే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ నేను డిపార్ట్మెంట్ అయినా చేయండి అని ఎవరైతే నిజమైన కాంట్రాక్టర్ వాళ్ళకి చేయమని చెప్పినాను. నేను ఏ రోజు కూడా నేను చేసిన మొట్టమొదటి తప్పు ఏమంటే రాజకీయానికి పూర్తిగా కనుమరుగైన వ్యక్తిని తీసుకుని వచ్చి జగనన్న కాళ్ళు పట్టుకొని ఆయనకి ఆ పదవి ఇప్పించినాను. వాళ్ళ కుటుంబం పైన గౌరవంతో వాళ్ళ పైన గౌరవం కూడా ఎందుకు వచ్చిందంటే ఆ మహాసముద్ర నరసింహారెడ్డి గారు 86 సంవత్సరాలు అయినా
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి అనే ఒక తపనతో నాతో కూడా తిరిగాడు ఆయన. ఆ పెద్ద ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి కూడా వీళ్ళు పని చేయకపోయిన పెద్ద ఆయన్ని చూసి వీళ్ళకి పదవి ఇవ్వాల్సారని వాళ్ళు ఎదురుగుండి చెప్పాను. జగన్ అన్న కూడా నవ్వి అతనికి పదవి ఇచ్చాడు. ఆ పదవికి సహకరించిన రామచంద్రరెడ్డికి కూడా అన్ని విషయాలు తెలుసు. నేను పదవి ఇచ్చేదే కాకుండా జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎం వాళ్ళ ప్రతి మండలంలో కూడా నేను ఆ లీడర్ల దగ్గరనే బీఫారాలు ఇచ్చినాను. అదే లీడర్ల దగ్గర బీఫారం ఇస్తే ఇదే జ్ఞానేంద్ర రెడ్డి వాళ్ళందరి దగ్గర బీఫారం పెట్టాను. ఆ బీఫారాలు తీసుకుని అతను కావాల్సిన వాళ్ళకి ఇచ్చాడు. నేను ఒక మనోహర్ అనే అబ్బాయిని ఒక బోయ కులస్తుని జెడ్పీటీ చేయమని చెప్తే యాదవ్ కులస్తుని చేయాలంటే నేను దానికి కూడా అబ్జెక్షన్ పెట్టకుండా వదిలేసినాను. కమలాకర్ రెడ్డి అనే అతన్ని సర్పంచ్గా చేయమంటే వాళ్ళు వద్దంటే నేను వాళ్ళ మాట వినేసి గమని సైలెంట్ అయిపోయినాను. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే బీఫారాలు వాళ్ళ దగ్గర ఇచ్చితే ఈరోజు బీఫారాలు ఇచ్చి ఎంపీటీసీలు అయినారు. అదే వాళ్ళ సొంత తమ్ముడు కొడుకు వాళ్ళ అన్న కొడుకు ఇదే సురేష్ రెడ్డి భార్య ఈరోజు ఎంపీపీ చేశాము. వాళ్ళు అడ్డుపడినారు లేదని కాణిపాకలో సత్యం చేయమనండి. నేను అందరూ ఓపెన్గా ఆయనే చేయాలి ఎందుకంటే సురేష్ రెడ్డి మండల అధ్యక్షుడని చెప్పి ఆయన చేయాలని చెప్తే అందరికి ఒప్పుకొని అతనే చేశాను. ఆ కుటుంబానికి నేను ఎక్కడ కూడా చెడ్డ చిన్న చెడ్డ చేయలేదు. ఈరోజు పేపర్లో కూడా రకరకాలుగా వస్తూ ఉండదు. ఒక అతనికి విజ్ఞతకు వదిలేస్తున్నాను జ్ఞానేంద్ర రెడ్డి విజ్ఞతకి. ఎవరే కార్యకర్తలు నీ దగ్గరికి పరిగెత్తి వచ్చారు? ఏ మండలం నుంచి నీకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వచ్చారు? నీ మండలంలో నిన్ను నమ్మి నేను బీఫారాలు ఇస్తే ఈ విధంగా కుట్రలు పన్నావు? నువ్వు ఏ రోజైనా పార్టీకి కట్టుబడి ఒక పార్టీలో ఉన్నావా? నేను ఈ విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను అసహించుకునే పరిస్థితి ఉంది నా మాటలు విని. ఏ రోజు నువ్వు పార్టీకి నిలబడినావు? రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు ఏమైనా మాకు సపోర్ట్ చేసావా? కుతూలమ్మ ఒక దళిత లేడీ అని చెప్పేసి ఆమెకు వ్యతిరేక ఇదే దేవరాజుని పోటీ పెట్టించినారు. మీరు పీఆర్సీ పోయినప్పుడు కూడా మీ పైన వ్యతిరేక భావాలతో ఎవరికి లేకపోయినా జగన్ అన్న ద్వారా మీ పల్లెనేరులో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలని అన్ని రకాలుగా కృషి చేశాను. కానీ అది రాలేదని ఆ ఒక విశ్వాసం పెట్టుకుని నేను మీకు జగన్ అన్నని కాళ్ళు చేతులు పట్టుకొని మీకేం చేయాలో చేస్తే కార్యకర్తల్ని అన్యాయంగా కేసులు పెట్టినంట. అన్యాయంగా ఒక్కడికి కేసు కార్యకర్త పైన పెట్టుంటే కూడా పోలీస్ స్టేషన్ ఉండదు. వాళ్ళు ఏం దౌర్జన్యాలు చేస్తారు? వాళ్ళ జగన్ అన్న కార్యకర్తల్ని ఏ విధంగా వాళ్ళ ఫోన్లు తిట్టారు రికార్డులంతా పెట్టుకుని చూడండి. ఆయనతో కూడా ఉండే వాళ్ళందరూ తిట్టితే ఒక 4-5 పైన కేసులు పెట్టింది మాత్రం వాస్తవం. వీళ్ళు ఎంతసేపు కార్యకర్తలను తిట్టినారంట, వీళ్ళకి నేను అభివృద్ధి చేయ ఈయన దగ్గరికి పోయిన వాళ్ళందరూ అభివృద్ధి అడిగినారంట. ఆ అభివృద్ధి కోసం ఈయన మేధో మదనని పెట్టాడంట. ఏమి ఈ విధంగా చేస్తే మన పార్టీలో ఉండుకొని ఇంత నీచానికి దిగజారితే ఆయన మనస్సాక్షికి వదిలేస్తున్నాను. నేను ఎక్కువగా మాట్లాడకూడదు కానీ నేను వచ్చినాకనే ఆయన ఊరికి కూడా రోడ్డు ఏర్పాటు చేసిన ఆ మండలానికి మీరు ఏం చేశారో చెప్పండి. పబ్లిక్ మీటింగ్లో నేను ఎస్సీగా పుట్టుంటే నాకు ఎమ్మెల్యే టికెటు లేదా ఎంపీ అయినను లేదా మంత్రి అయి ఉంటానని కొత్తపల్లి మీటింగ్లో మాట్లాడిన రోజే నేను ఆయన చెప్పిన ఇట్లా మాట్లాడేదండి సార్ అని. ఎప్పుడు కూడా పేదవాళ్ళని శత్రువుగా చూసే మనస్తత్వం తప్ప మంచిగా చూసే మనస్తత్వం అతనికి లేదు. జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చినాక మహిళలకి చేయూతి ఇచ్చిన మహిళలంతా పిలిపిస్తే ఇదే జ్ఞానేంద్ర రెడ్డి కాణిపాకలో సత్యం చేయమనండి. ఏం మాట్లాడినాడో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇస్తూ ఉన్నారు. ఇది మంచిదని మాట్లాడే ఒక వ్యతిరేకమైన భావన ఎక్స్ప్రెస్ చేసిన రోజు నేను లేచి ఇది మంచిది కాదు ఇట మాట్లాడొద్దు నువ్వు అని చెప్పేసి పబ్లిక్లో చెప్పేసి పోయినా ఈ రోజు కూడా వాళ్ళపైన నాకు టెస్ట్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, అతను కానీ పార్టీ నుంచి బయటపోతే అదే మనలో 10,000 ఓట్లు కానీ నేను మెజార్టీ తీసుకొని రాకపోతే నేను రాజకీయానికి స్వస్తి చెప్తా. అనవసరంగా నాపైన బురద జల్లే కార్యక్రమాలు చేయొద్దండి. ఒక వ్యక్తి వచ్చినాడు అతనికి పదలు కూడా లే, ఒక కాంట్రాక్ట్ దేవుడి యొక్క కాలత్తూరులో ఒక పెద్ద టెంపుల్ని తీసుకొని పోయి నేను టీటీడీకి చేరిస్తే కాంట్రాక్టర్ వచ్చితే దాని దగ్గర సబ్ కాంట్రాక్టర్ని ఆ జగదీష్ అనే అబ్బాయి తీసుకొని వస్తే అతను పని చేయలేదని అతన్ని మందలిచ్చి అతన్ని దూరంగా పెట్టి నిజమైన కాంట్రాక్ట్ని చేయమని చెప్పిన ఇది నాది పొరపాటు చెప్పండి. ఎక్కడైనా
ఆరు మందిని మరి పెట్టాను నేను. ఈ ఆరు మంది ఎంపీపీలు కూడా వైఎస్ఆర్ పార్టీకి నీతిగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు. ఈ ఆరు మంది ఎంపీపీలు చేసిన వాళ్ళు కార్యకర్తలంతా పనిచేస్తాను. నేను ప్రతిరోజు చెప్తున్నాను, నా దగ్గర లీడర్లు ఒక రూపాయి తీరు. వాళ్ళ కష్టంతో నేను తిరుగుతున్నాను. జగనన్న ఆశీస్సులతో నేను రెండు పర్యాలు గెలిచాను. నన్ను ఉప ముఖ్యమంత్రి కూడా చేశాడు. ఒక స్టేట్కు ఉప ముఖ్యమంత్రి అయితే నీకు ఈరోజు నిన్ను మళ్ళీ నీకు చెప్తున్నా, నిన్న మీరు కార్యకర్తల పైన కేసులు పెట్టినాడన్నావు. ఈరోజు నిన్న మొన్న మీ పైన వస్తూ ఉన్నది, పేపర్ల పైన వచ్చింది, ఒక చూరు చూసుకోండి. వాటికి నేను ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటా. ఎవరైతే పేదవాడికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి నేను ఎప్పుడు వ్యతిరేకే. దయించి అతనికి మళ్ళీ చెప్తున్నాను, నీకు ఆత్మసాక్ష్యం ఉంటే, ఇప్పుడు నేను చెప్పిందంతా తప్పైతే నువ్వు రా, నన్ను పట్టుకొని నువ్వు నేను ఇప్పుడు ఇది మాట అన్నంటే రగిలిపోతుంది. అతను నన్ను తిట్టిన మాట మాత్రం దీని ద్వారా నేను చెప్పదలుచుకోలే. స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తున్నాడు. కులము మతము పార్టీ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇంత దూరం తీసుకొని వస్తుంటే, నవరత్నాలు పెట్టి ప్రతి ఇంటిని బాగుపరుస్తుంటే నువ్వు కించపరిచే మాటలు మాట్లాడినావు. నేను కానీ ఈరోజు ఆ మాటలను మాట్లాడిన మాటలు బయట పెట్టినానంటే అది వేరే రకంగా అవుతుంది. అది నేనే నిన్ను దెబ్బతీసినట్టు అవుతుంది. నువ్వు స్వతగా తిరగపోయినా, నువ్వు అమెరికాలో ఉన్నా, మీరు బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటున్నా, ఏ రోజు కూడా మీకు నేను చెడ్డ చేయలా. నేను ఇప్పుడు కూడా నీతి నిజాయితీగా మహాసముద్ర నరసింహారెడ్డి గారిని చూసి నేను ఓర్చుకుంటున్నాను. నాకు ఆత్మాభిమానం తప్ప వేరే అభిమానం లేదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఎప్పుడు నేను ఏ రోజైనా మహాసముద్ర జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఉంటే ఈ మహాసముద్ర ఈ జ్ఞానేంద్ర రెడ్డి కానీ ఇంకో దయాకర్ రెడ్డి కానీ ఏ రోజైనా జగనన్న చేస్తుండే పథకాలు మంచివి, ఈ విధంగా చంద్రబాబు ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు, ఏ రకంగా తిడుతున్నాడో ఒక తీరు, వాళ్ళు ఎప్పుడైనా ఒక్క రోజైనా సపోర్టివ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారా చెప్పండి. పదవులు తీసుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పోరాడరా? ఆ మేధోమగనం అంట జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ఉండాలని పెట్టినారంట ఆయన. అయ్యా నీ బోటోళ్ళు పెట్టి ఇట్ట రెచ్చగొడితే అది కాదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాదు నేను కాదు, ఎన్ని మంది అడ్డుపడినా, అన్ని పత్రికలు ఎప్పుడు అడ్డుపడినా, అన్ని వర్గాలు ఓటైనా వాళ్ళు ఓటర్లంతా జగనన్న దగ్గర ఉండరు. జగనన్న మనసుని దోసుకునేదానికి జగనన్న ఏదైనా వస్తే మనం నిలబడి స్టేట్మెంట్లు ఇవ్వాల్సింది. పోయి పార్టీలో కూర్చొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నీ యొక్క ఆలోచన విధానం చాలా దుర్మార్గమైన ఆలోచనను నీ మనసు సచ్చిగా వదిలేస్తున్నా.